హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ మామ్స్ అండ్ లేజీకి. ఇవాళ జున్ను ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి ఇక్కడ చూపిస్తున్నట్టు సొంటి మిరియాలు తీసుకోవాలి కొన్ని. ఇక్కడ హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. అది పక్కన పెట్టుకొని ఇదిగోండి, సొంటి మిరియాలు పౌడరు అండ్ జున్ను పాలు పావు లీటరు అండ్ మామూలు పాలు లీటర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇప్పుడు జున్ను చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి తురిమిన బెల్లంను అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సొంటి మిరియాల పొడి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి. దాని తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా జున్ను పాలు వేసుకోవాలి. మనం ఈ వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిలో ఏం లంప్స్ లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి మనం మామూలు పాలు తీసుకున్నాం కదండి లీటరు, అవి కూడా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి జున్ను చేయడం, చాలా హెల్దీ అండ్ చాలా మంచిది కూడా. మీకు ఎంతమందికి జున్ను ఇష్టమో నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మనం గిన్నె కూడా కొంచెం మనం వండేదానికి కొంచెం ఒక ఇంచు పెద్దది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాం కదా, కుక్కర్లో ముందుకు ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. దానిపైన మనం ఇప్పుడు జున్ను పాలు పోసి పెట్టుకున్నాం కదా గిన్నె, ఆ గిన్నె పెట్టుకొని ఇదిగోండి ఇలా గ్యాప్ ఉండేట్టు చూసుకోండి. కుక్కర్కి మనం పెట్టుకున్న గిన్నెకి అలా మూత పెట్టేసి ఏదైనా కొంచెం బరువు పెట్టాలన్నమాట, అవి పొంగకుండా అలాగా. ఇప్పుడు మనం దీన్ని హై ఫ్లేమ్లోనే 6 to 7 విజిల్స్ వచ్చే వరకు మనం ఈ జున్నుని కుక్ చేసుకోవాలి. ఇదిగోండి విజిల్స్ వచ్చేసాయి కదా. ఈ విజిల్ వచ్చాక మొత్తం అంతా చల్లబరే వరకు దీన్ని తీయకూడదు. మొత్తం కూల్ అయిపోయాక ఇదిగోండి జున్ను రెడీ అయిపోయింది మనది. దీన్ని కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి పైన తేట వచ్చింది కదండి, అవి మీకు అవసరం లేదనుకుంటే వడకట్టుకోండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రేజీ మామ్స్ అండ్ లేజీ కిడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.